చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే జనరల్గా అంటే నేను ఎస్ఎస్సీ జీడీ కొట్టాలి అని అయితే లేదు, నాకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి ఇంట్లో నుంచి అంటే ముందు నుంచి నేను 10th క్లాస్ అదే 9th క్లాస్ 10th క్లాస్ చదివినప్పటి నుంచి కూడా అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు చూస్తే అంటే మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు డిఫెన్స్ సైడ్ ఏంటి గాజువాక డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యారు చాలామంది. అంటే మేము గరుడబిల్లిలో ఉండేవాళ్ళం, ఇక్కడ విజయనగరం వచ్చి 4 ఇయర్స్ ఎంత అవుతుంది. సో వాళ్ళతో పాటు వెళ్ళిపోదామా అనేసి ఇంట్లో కూడా అంటే జనరల్గా చెప్తారు వాళ్ళు వెళ్ళారు కదా నువ్వు కూడా ట్రై చేయి అని అలా వెళ్ళాం. అంటే ఆ ఫ్లోలో నేను కూడా 2015లో జాయిన్ అయ్యాను. 15లో జాయిన్ అయిన తర్వాత 2016 to 2019 నాది డిగ్రీ అయింది. ఒక పక్క డిగ్రీ అవుతూ ఒక పక్క డిఫెన్స్ సైడ్ నేను కోచింగ్ చేస్తాను, కానీ చాలాసార్లు మెరిట్లో పోయాను నేను. ఆ టైంలో నాకు తెలియదు కాంపిటేటివ్ అంటే ఏంటి అన్నది తెలియక ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఒక డిగ్రీ ఒక పక్క అవుతుంది, ఒక పక్క ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. 2018 ఆ టైంలో ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకపైలట్కి ప్రిలిమ్స్ అయ్యాను. మెయిన్స్ పార్ట్ అంటే అది కూడా అంత అవగాహన లేదు, దీనికి ఎంత ప్రిపేర్ అవ్వాలి దీనికి ఎంత ప్రిపేర్ అవ్వాలి అని లేదు. కానీ క్వాలిఫై అయితే అయ్యాను, ప్రిలిమ్స్ అయ్యాను, మెయిన్స్ కూడా అయ్యాను, పార్ట్ ఏలో అయ్యాను. పార్ట్ బి కట్ ఆఫ్ అది సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందని తెలీదు. సో నేనేటంటే పార్ట్ ఏలో క్వాలిఫై కట్ ఆఫ్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. అంటే మేము ఫిక్స్ అయిపోయాం, జాబ్ వచ్చేసింది నాకు గ్రేట్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ వచ్చింది. సో అయిపోయింది కదా అనేసి అనుకున్నాం. ఒక్కసారి మా అందరు చూసిన తర్వాత ఒక్కొక్కరు సైకో టెస్ట్లో పోవడం అంటే నేను అలాగే పోయిందిలే అనేసి మరి ఫిక్స్ అయిపోయాను. ఇంకా సరేలే అయితే నేను ఆ తర్వాత వైజాగ్లో ఆర్కే యాక్చువల్గా మళ్ళీ జాయిన్ అవుదాం ఆర్ఆర్బి ఏదో కొడదాం అనేసి ఫిక్స్ అయ్యాను. సరే ఆర్ఆర్బి అంటున్నారు కదా అనేసి ఏంటిది ఆర్కే రాజమండ్రి ఆర్కేలో జాయిన్ అవుదామని ఒక 1 మంత్ వెళ్ళాను అక్కడికి. అక్కడ కొంచెం ఫుడ్ ప్రాబ్లం అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైజాగ్లో సేమ్ సారే అతను రామారావు సార్ అతను అదే ఆర్కే సార్ కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసి నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో అక్కడ అది కూడా మరి జాయిన్ అయిన తర్వాత నాకు నోటిఫికేషన్ రాలేదు రైల్వే నుంచి. నోటిఫికేషన్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. అంటే ఇంట్లో కూడా మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ కన్నా కొంచెం తక్కువ మాది. సో జనరల్గా ఈ స్టేజ్లో వచ్చే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ లేదంటే మిడిల్ క్లాస్లో కన్నా తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు చాలామంది ఈ జాబ్స్ చేస్తున్నారంటే. సో నేను ఇంకా ప్రైవేట్ జాబ్లోకి వెళ్దామా ఇంకా ప్రిపేర్ అవుదామా వెళ్దామా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. రిలేటివ్స్ నుంచి కూడా ఫోర్స్ ఉంటుంది ఉండదే కదా అనేసి. సో నేను కూడా చేద్దాంలే ఏముంది అనేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. లాస్ట్కి ఫస్ట్ అటెంప్ట్ జీడీ నాది 2018లో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాను, రన్నింగ్లో డిస్క్వాలిఫై. సెకండ్ అటెంప్ట్ కూడా మళ్ళీ చేశాను, అదే ఎగ్జామ్ అయ్యాను మళ్ళీ డిస్క్వాలిఫై రన్నింగ్లో. లాస్ట్ అటెంప్ట్ ఇది నాకు ఇప్పుడు ప్రజెంట్. ఒకవేళ ఇది అవ్వకపోయి ఉంటే మాత్రం చాలా అంటే చాలా ఫేస్ చేసేవాడిని నా. అంటే సక్సెస్ అవ్వాలంటే మన హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా కలిసి ఉండాలంటారు, కానీ నా వరకు లక్ అంటే మరి రామారావు సార్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ సార్ ఎంత యూజ్ అయ్యారో నాకు తెలీదు, పర్సనల్గా నా వరకు అయితే మాత్రం రామారావు సార్ ఉండడం వల్ల నేను సక్సెస్ అయ్యానని నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వడం ఈజీ అంటే నా వరకు చెప్తున్నాను. ఈజీ అంటే నేను ప్రిపరేషన్ ముందు నుంచి వచ్చాను కాబట్టి ఈజీ అని చెప్పగలను. ఒకసారి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం వీళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళు చెప్పారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఎగ్జామ్ ఈజీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో అయ్యాను, సెకండ్ అటెంప్ట్లో అయ్యాను, థర్డ్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఎలాగో క్వాలిఫై అయిపోతాను, ఈసారి రన్నింగ్ అయినా కాన్సన్ట్రేట్ చేయాలి ఎలా అయినా సరే అయిపోవాలి అనేసి కంటిన్యూ చేశాను. మన స్టేట్ పోలీస్ కూడా దాంతోపాటు సిమిలర్గా ఏదైనా కాంపిటేటివ్ అంటే ఒకలా ఉంటుంది కాబట్టి నేను ప్రిపరేషన్ చేసుకుంటూ వచ్చాను. జనరల్గా ఇక్కడికి నేను జగదీష్ ఇంకా ఇద్దరం మా ఫ్రెండ్స్ ఇలాగా మేము కానిస్టేబుల్గానే వచ్చాం రాజ స్టేడియంకి. వచ్చి అలాగా ఒక 1 మంత్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఇలాగ మన ఆర్మీ సార్ ఉన్నారు, వీళ్ళందరూ వింట టాక్ వస్తుంది కదా ఎవరు బాగా చెప్తున్నారు ఏంటి అనేసి. యాక్చువల్గా మరి కానిస్టేబుల్కనే జాయిన్ అవుదామని వెళ్ళాం. సో ఈలోగా కానిస్టేబుల్ పోస్ట్ పోన్ అవ్వడం, ఎస్ఎస్సి జీడీ రావడం అంటే మనకు అదే మనం వెళ్తున్నాం ప్రాపర్ వేలో వెళ్తున్నామా లేదా అని ప్రాపర్ వేలో వెళ్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది.
సరే అయితే సార్ దగ్గర జాయిన్ అవుదామని మేము సార్ని కన్సల్ట్ చేయడం, సార్ యాక్సెప్ట్ చేయడం, డైలీ ఒక 5 కేఎంకి ముందైతే నేను 5 కేఎంకి 5 కేఎం ప్రాక్టీస్